ఫ్రెండ్స్, మీరు అమ్మాయిని ప్రేమిస్తున్నారా? ప్రేమించింది చెప్పడానికి చాలా సంకోచిస్తున్నారా? అంటే ఆలోచిస్తున్నారా, ఆమె చాలా సెంటిమెంటు లేకపోతే సున్నితము, చాలా చాలా గౌరవం, చాలా రెస్పెక్టు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, దానివల్ల మీరు లేట్ చేస్తున్నారా? చెప్తే ఏమని అనుకుంటుందో అని ఫీల్ అవుతున్నారా? అనుకుని అనుకుని కాలం కాలం గడిచిపోయింది, కానీ కొన్నాళ్ళ తర్వాత ఆమెకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఇప్పుడు చెప్తే ఎలా ఉంటుంది అని ఒక అడిగారు క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఇప్పుడు చెప్తా, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి పైత్యాలు తగ్గించుకోవాలి. ఎందుకంటే తప్పుగా ఎందుకు అనుకోవద్దని అంటున్నంటే, మీరు ప్రేమించింది చెప్పడానికి చాలా సంకోచించరు, ఆలోచించరు, ఆమె ప్రవర్తన ఏందనే తెలియకుండానే మీరు ప్రేమించారు. అదృష్టం కొంచెం ఆవిడ మంచి వ్యక్తి అని చెప్తున్నారు. ఒకవేళ చెడ్డ వ్యక్తి అయి ఉంటే పరిస్థితి ఏంటి? ప్రేమించే వాళ్ళ తనకు పెళ్ళయింది, తన జీవితం ఏదో తను బతుకుతుంది. పెళ్ళి అంటే అర్థం ఏంటిది? ఇద్దరు జీవితాలు ముడిపడినాయి అని అర్థం. భర్త, అత్తమామ, పిల్లలు, కుటుంబం, ఇవన్నీ కూడా ఆ బాధ్యతలు అనేది తనకు ఉంటాయి. మధ్యలో మీరు ఎందుకు దూరదాం అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మీ ప్రేమ గురించి చెప్పి, మీరు ఇష్టం అంటే ఏందో చెప్పి, ఏం తీసుకెళ్దాం అనుకుంటారు, అంటే ఏం చేద్దాం అనుకుంటారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పేది ఏదో, ఆ పని ఎందుకు ముందే చేయలేదు? ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమైనా చేస్తారని, లేదన్నా గొడవ చేస్తారని, పరువు పోతుందని, భయం అని, ఇవన్నీ రకరకాలుగా. అదే సీను వాళ్ళ భర్త కానీ, వాళ్ళ మామయ్యలు కానీ, వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగితే పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంటుంది కదా. పెళ్ళి కాకముందు అంటే వేరు, ఇంకా పెళ్ళి అయితే ఇంకా వేరుంటుంది కదా. ఉద్యోగం చేసుకుంటే మంచిగా హ్యాపీగా ఒక అమ్మాయిని చూసుకొని లవ్ చేసుకొని, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని పెళ్ళి చేసేసుకోండి. పక్క వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టడం అనేది కరెక్ట్ కూడా కాదు. సో చేయి నరికించుకోవడం ఇవన్నీ కూడా పెద్ద వేస్ట్ ముచ్చట్లు. సో మీతో పాటు ఆ అమ్మాయికి లేనిపోని సమస్యల్లో మీరు నెట్టినట్లయ్యి ప్రేమించిందానికి అర్థం లేకుండా అవుతుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు.